అందరికి నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం ఏలూరు చింతలపూడి స్పెషల్ వంటకాలని నేర్చుకుంటున్నాం కదా. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో రెండు టేస్టీ రెసిపీస్ తో శారదా గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు తయారు చేస్తున్నారో అవి అడిగి తెలుసుకుందాం. హాయ్ శారదా గారు. హాయ్ అండి. ఈ రోజు ఓకే బాగుంది నెక్లెస్, దానికి తగ్గ బ్లౌజ్, డిజైనర్, మగ్గం వర్క్ విత్ ఎంబ్రాయిడరీ అన్ని కూడా ఉన్నాయి. ఉన్నాయండి. ఓకే, ఒక బొటిక్ వచ్చినప్పుడు అన్ని కూడా చూసుకుంటానండి. ఓకే, సో మరి ఇప్పుడు వంటలు, వంటకాన్ని విషయానికి వచ్చేసరికి మరి ఈ రోజు స్పెషల్స్ ఏం నేర్పించబోతున్నారు మీరు మాకు? వినాయకుడికి ఇష్టమైన మోదుకాలు. మోదుకాలు? అవునండి. ఓకే, సో వినాయక చవితి ఇంకా దగ్గరలోనే ఉంది, ముందే మనం ప్రీ ప్లాన్డ్ గా నేర్పించేస్తే బాగుంటుంది కదా. సరే మరి నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? మోదుకాలు రెడీ చేసేసుకుందాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మోదుకాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దాకా నేను మోదక్ అని చెప్పేసి అంటారు కదా, అదే మోదుకాలు అంటే నాకు తెలుగులో స్పష్టంగా పలకాలంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు ఏం చేయాలి మనము? ఫస్ట్ బౌల్ ఇవ్వండి. ఇదిగో. ఓకే, ఇందులో మనము చపాతి పిండిలాగా గోధుమ పిండిని కలుపుకుందాం. ఓహో, మోదుకాలు మనం స్టీమ్ చేసుకుంటాం కదా? అవునండి, స్టీమ్ చేసుకుని చేస్తాము. దీంతో ఆయిల్తో పని ఉండదు కాబట్టి మనకి హెల్దీ ఫుడ్ అనేది, దేవుడికి నైవేద్యంగా పనికొస్తుంది. అవును. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నా అండి, జస్ట్. దీన్ని చపాతీలాగా పిండి కలపాలండి వాటర్ పోసి. మనం కొంచెం మెత్తగానే కలుపుతామండి, మరీ గట్టిగా కాకుండా పిండి. ఓకే, ఇలాంటి ఏదైనా స్పెషల్స్ చేసుకున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో. మనకు ఆ సీజన్ వచ్చేసింది కూడా. అవునండి, పండగల సీజన్. అవునండి కదా, ఇంకిక్కడ నుంచి ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంలానే ఉంటుంది. మీ ఎలా చేసుకుంటారండి మీ ఊర్లో పండుగ? బాగా చేస్తామండి. ఏది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు? అది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎప్పుడు అయినా సరే సంక్రాంతి అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ సంక్రాంతి, తర్వాత ప్రతి పండుగ కూడా, దసరా గానీ, దీపావళి గానీ, వినాయక చవితి గానీ. మీ ఇంటి పండుగలు అంటే ఏమైనా ఉన్నాయా మీకు? అట్లా ఏం లేదండి, ప్రతి పండుగని సెలబ్రేట్ చేస్తాం, గ్రాండ్ గానే సెలబ్రేట్ చేస్తాం. ఇది చపాతి పిండి కలిపేశానండి. ఓకే, అయిపోయింది. కొంచెం నేను నెయ్యి చేతికి రాసేసుకొని కలిపేస్తాను, చేతికి అంటుకోకుండా ఉండటం కోసం అండి. ఓకే అండి, ఒక బౌల్ ఇవ్వండి. ఈ బౌల్లో మనం బొంబాయి రవ్వ, ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ. అంటే లోపల స్టఫింగ్ అన్నమాట. అవునండి. తర్వాత 1 స్పూన్ పంచదార, కొంచెం కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఓకే అండి. పచ్చి కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఎండు కొబ్బరి అయితే కొంచెం 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ అండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసినవి. తురుము. ఇందులో కొంచెం యాలకుల పౌడర్ ఓకే వేసేసి ఇవన్నీ కలపాలండి. సేమ్ ఇలానే మనం కజ్జికాయలు కూడా చేసుకోవచ్చు కదా, డీప్ ఫ్రై అది. అవునవునండి. ఓకే, ఇది అయితే మిక్స్ అయిపోయింది, సరిపోతుంది. ఇది ఇది పక్కన పెట్టేస్తానండి. ఓకే, ఇప్పుడు చపాతీ చేద్దాం. చిన్న చిన్న చపాతీలు చేసేసి స్టఫ్ చేసుకుందాం. ఓకే, మీరు ఈలోపు వాటర్ పెట్టేసేయండి, స్టీమ్తో చేసాయి కాబట్టి వాటర్ పెట్టేసి. ఓకే, కొంచెం వాటర్ ఇందులో వేసేసేయండి మీరు. స్టవ్ ఆన్ చేస్తా. అలాగే, సరిపోతుంది చూడండి. దీనికి ప్లేట్ కూడా ఏమన్నా మీరు రాయాలండి? నెయ్యి రాయాలి. ఓకే, నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవచ్చు. పక్కనే పెట్టేద్దాం అయితే, డైరెక్ట్గా మీరు రాసేస్తే అందులో పెట్టేసుకోవచ్చు. అవును, మీరు అంతలో ఇది వాటర్ వెయిట్ చేసేయచ్చు. స్టఫ్ సరిపోయేటట్టుగా చిన్న చిన్నగా మనం చేసుకోవచ్చు. అవునండి, మీ అమ్మ వాళ్ళదంతా కూడా
కృష్ణా జిల్లా. అవునండి. మీ అత్తగారు వాళ్ళది వెస్ట్ గోదావరి. అంటే ఇప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాలు డివైడ్ అయినాయి కదండి, ఇప్పుడు ఏలూరు జిల్లా, ఇంతకుముందు వెస్ట్ గోదావరి. అవును. ఏంటండి ఏలూరులో స్పెషల్స్? ఎవ్రీథింగ్ స్పెషల్ అండి. నాన్ వెజ్ మాత్రం బాగా దొరుకుతుంది. అయితే మేము ప్యూర్ వెజిటేరియన్ అండి. మరి మీకు స్పెషల్స్ ఏంటంటారు అయితే? మాకు స్పెషల్స్ మామిడికాయలతో వెరైటీస్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ గా సీజనల్ ఫ్రూట్ అన్నట్టు కదా, సీజనల్ లో ప్రతి వెరైటీ చేస్తా ఉంటాం. ఇది అది అని కాదండి, వెజిటేరియన్స్ కాబట్టి వెజిటేబుల్ డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని ఎదుగుతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ వెజిటేరియన్స్ అయితే దానికి తోడు పిల్లలు తినే విధంగా కూడా చూసుకోవాలి కదా, వాళ్ళ కోసం డిఫరెంట్ డిఫరెంట్ గా ఏరాల్సిందే. నేను ఇప్పుడు ఈ చపాతీలో చిన్నగా స్టఫ్ చేసుకుంటా అండి. కొంచెం స్టఫ్ చేసేసుకొని అంచులు వాటర్తో క్లోజ్ చేస్తాను. నేను బౌల్లోకి వాటర్ తీసుకుంటున్నా అండి. ఇది అంచులు క్లోజ్ చేసేసుకొని స్టఫ్ బయటికి రాకుండా. అవునండి. ఇది ఆయిల్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చండి, కాకపోతే హెల్దీ ఫుడ్ మోదకం అంటేనే మ్యాక్సిమం మనం బాయిల్డే చేస్తాం, స్టీమ్ చేస్తాం. ఇప్పుడు ఇలా చేసాం కదండి, దీనికి ఈ ప్లేట్కి నెయ్యి రాద్దాం. ఓకే. నెయ్యి అప్లై చేసిన తర్వాత వాటర్ హీట్ అవుతున్నాయి కదండి, దాంట్లో పెట్టేసేసి మోదకాలు పెట్టి బాయిల్ చేద్దాం. ఓకే అండి. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టేసుకుందామా? సరే, మిగతా కూడా చేసేసుకోవచ్చు కదా. అవునండి. ఓకే, సో ఇలా రెడీ చేసుకుని స్టీమ్ చేసేసుకుందాము. శారదా గారు, స్టీమ్ అయిపోయి ఉంటాయి మన మోదకాలు. అవునండి. చూడండి ఎలా ఉన్నాయి. అయిపోయినాయండి. అంతేనా? సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే. ఇప్పుడు వీటిలో మనము స్పూన్తో తీసేసుకోవచ్చు కదా. కొంచెం ఇవి వేడిగా బాగా వేడిగా ఉన్నాయి కదండి, మనం కొంచెం టేస్ట్ చూడాలన్నా, దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుంటాం బెటర్. ఒక మంచి ఫ్యామిలీని చేశారు నాన్న అమ్మ. ఫింగర్ ఫ్యామిలీ, అన్న చెల్లి బేబీ. సరిపోయింది. ఓకే కదా, ఫింగర్ ఫ్యామిలీ వచ్చింది కదా. ఓకే, సో చూసారు కదా వేడి వేడిగా మోదుకాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మోదుకాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 1 కప్పు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. మోదుకాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దులాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్ లో బొంబాయి రవ్వ, పంచదార, కొబ్బరి తురుము, తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీ పీటపై వేసి పూరిల్లా ఒత్తుకుని పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి అంచులు నీళ్లతో క్లోజ్ చేసి ఇడ్లీ పాత్రకి నెయ్యి రాసి ఈ మోదుకాలు అందులో పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వ్ చేసుకుంటే మోదుకాలు రెడీ. మోదుకాలు తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం అండి. అలాగే అండి. బేబీ మోదుకం తీసుకో. ఓకే. సో మెయిన్ మనకి స్టఫ్ఏ కాబట్టి అబ్బా చాలా బాగుంది, తీసుకోండి. ఓకే. రవ్వ బాగా తెలుస్తుంది. ఈ రవ్వ మనము డైరెక్ట్గా అంటే ఉడికించింది కాదు, డైరెక్ట్గా వేసేసుకున్నాం మనం, ఫ్రై చేసింది కాదు, ఎలా ఉంటుందో చూడాలి. చాలా బాగుంది, తినండి. మీకు ఇంట్లో చేసినట్టుగానే కుదిరిందా లేదా చెప్పండి. వచ్చిందండి, అలాగే ఉంది, చాలా బాగుంది.
స్టీమ్ కూడా మరి ఎక్కువసేపు కాకుండా జస్ట్ మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే సరిపోతుంది కదండి. మోదకాలు చాలా టేస్టీగా ఉంది. మరి సెకండ్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? జామకాయ ఆవకాయ. కరెక్ట్ గానే విన్నాను నేను. జామకాయతో ఆవకాయ. జామకాయతో ఆవకాయ చేస్తా. అదే కదా స్పెషల్. అంటే జామకాయ ఉప్పు కారం నంచుకుని తినడం వరకు తెలుసు, కానీ ఇది ఆవకాయలా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుందో చూద్దాం. జామకాయ ఆవకాయ మద్యం తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. జామకాయ ఆవకాయ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఒక బౌల్ ఇవ్వండి. ఇదిగోండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం జామకాయ ముక్కలు వేసుకుందామండి. అంటే ఈ జామకాయలు ఇన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయా ఇలాంటి జామకాయ ఉండాలి అని? అవునండి, దీంట్లో గింజలు ఎక్కువ ఉండద్దు. ఓహో, ఒకవేళ గింజలు ఎక్కువ ఉన్నాయంటే తీసేసేయచ్చు. ఓకే, ఇదేంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు తినొచ్చు హ్యాపీగా. కాయ ఇలా పరంగి కాకుండా కూరగాయ తిన్నా టేస్ట్ బాగుంటుంది. దీనిలో ఒక స్పూన్ తీసుకుంటున్నానండి. కారం ఎక్కువ పడుతుందండి. ఓకే, 2 స్పూన్స్ కారం అండి. ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఎక్కువ రోజులు అయితే ఉండదండి, 2-3 డేస్. అప్పటికప్పుడు చేసుకొని తింటాను. అంతే అండి, ఇన్స్టెంట్గా చేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. వర్షం పడే టైంలో వేడివేడి అన్నంలో ఓకే ఎక్సలెంట్ ఉంటుంది. కసకసలాడుతూ జాంకాయ ముక్క. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ కొంచెం పసుపు. ఇందులో కొంచెం మెంతి పిండి, కొంచెం ఆవు పిండి అండి. ఆవు పిండి కొంచెం ఎక్కువ వేసుకుంటే, మనం పేర్లోనే ఉంది కదా ఆవకాయ అని, ఆవు పిండి ఎక్కువ వేసిన ప్రాబ్లం ఏమి ఉండదండి. వేడి చేస్తుంది అంటారు కానీ టేస్టే ఇదండి. అసలు ఇది కలుపుతున్నా అండి. ఓకే, నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయ వేద్దాము. వెల్లుల్లిపాయని ఏం చేద్దామంటే అండి, కొంచెం క్రష్ చేసి వేద్దాం. ఓకే, అప్పుడు ఆ ఫ్లేవర్ బాగా పట్టిద్దాం. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి ఆ ఫ్లేవర్ వెంటనే తెలియడం కోసం క్రష్ చేసేద్దాం. ఓకే ఓకే అండి. సరే, ఇది కొన్ని దంచుకుంటాం. ఓకే అండి. ఇదిగండి వెల్లుల్లిపాయలు కొంచెం, ఇది కొన్ని ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం క్రష్ చేస్తున్నాండి, వేసేస్తున్నాండి. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దామండి. ఇది పల్లి ఆయిల్, వేసిన నూనె అండి. ఆవకాయ అంటేనే పల్లి ఆయిల్తో చేస్తాం కదా, అది కొంచెమే వేస్తున్నా అండి. ఓకే, ఇది కలవడం కోసం ఇప్పుడు కొంచెం వేసాను. సో ఇక మీ చింతలపూడి విషయానికి వచ్చేసరికి దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ ఏమున్నాయండి? ఫేమస్ టెంపుల్స్ అంటే చిన్న తిరుపతి అంటామండి, ద్వారకా తిరుమల, ఇది బాగా ఫేమస్ టెంపుల్. తర్వాత కొన్ని చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి అండి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మనకి తిరుమలలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే అండి. ఓహో, వాడపల్లిలో ఏంటంటే ఓన్లీ 7 ప్రదక్షిణలే అండి. 7 ప్రదక్షిణలు ఒక కోరిక కోరుకొని 7 వారాలు వెళ్ళాలి, ఖచ్చితంగా జరుగుతుందండి. ఓ, అంత నమ్మకమైన బాగా ఫేమస్ అయింది. మీకు నెరవేరేమన్నా? మేము వెళ్తున్నామండి. ఓకే, ఎన్ని వారాలు అయినాయి మీకు? మాకు 6 వీక్స్ అయిపోయినాయండి. లాస్ట్ వీక్ ఒకటి వ్యాలెన్స్. అవునవునండి. అంటే కోరిక తీరిన తర్వాత మనం వెళ్ళి ప్రదక్షిణ మొక్కు తీర్చుకోవాలా, లేదంటే మొక్కు అంటూ ఏం లేదండి, మనము వెళ్తాం కదా, వెళ్ళిన దగ్గర నుంచి 7 వీక్స్లో మనకి అనుకున్నది అవుతుంది, కన్ఫర్మ్ గా తీరుతుందంట. ఓకే, పెళ్లి కాని వాళ్ళు ఎక్కువగా వస్తారు, జాబ్స్ కి, జాబ్ లేని వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారండి. కొన్ని వేల మంది వస్తారండి, వందలు కూడా కాదు. ఓకే, అంత బాగా ఫేమస్ టెంపుల్. అసలు రష్ లేని టైం అంటూ ఉండదేమో. అవునండి, ప్రతిసారి అయితే సాటర్డేస్ ఎక్కువ ఉంటదండి, మిగతా రోజుల్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఓన్లీ సాటర్డేస్ మాత్రం ప్రదక్షిణలు చేయాలండి. ఓకే, స్వామిని దర్శించుకోవాలి అంటే సాటర్డే కాకుండా మిగతా రోజుల్లో వెళ్తే వెళ్ళచ్చండి. ఇంకా ఇలాగ 7 వారాలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఇంకెలానో తప్పదు కాబట్టి ఆ క్రౌడ్ నుంచి తప్పించుకోవడం అవ్వదు. ఫ్రైడే నైట్ 12 నుంచి కూడా స్టార్ట్ అయిపోతుందండి ప్రదక్షిణ చేయడం. కొన్ని వేల మంది కానీ లక్షల వరకు కూడా వెళ్ళొచ్చు. అంత బాగా క్రౌడ్ కూడా బాగా ఉంటుంది. పెద్ద విశాలంగా ఉంటుంది మొత్తం అంతా. విశాలం అంటే బాగా కాదు, పర్వాలేదు. ఓకే,
కానీ జనం తిరుగుతుంటే మనం నడవక్కర్లేదండి, ఆటోమేటిక్ గా వాళ్ళే తోసేస్తారు. మనం తాలింపు వేసి అది కలపాలండి. ఇది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇందులో ఇప్పుడు తాలింపులు వేద్దాం కొంచెం. పోపు దినుసులు వేసుకుందాము. అవునండి. ఇందులో మనము ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పోపు ఆయిల్ లెమన్ పిండుదామండి. వేడిగా ఉంటుంది కదా ఆయిల్, అప్పుడు చేదు వచ్చేస్తుంది. కొంచెం వేడి తగ్గిన తర్వాత లెమన్ పిండామనుకోండి, దానికి కొంచెము పుల్ల పుల్లగా తీతీగా కారం కారంగా బాగుంటది. ఇది వెంటనే తినొచ్చా? దీనికంటే తినొచ్చండి, అలా ఏం అవసరం లేదు. తినేసేయచ్చు, చేసుకోవడం తినేయడం అంతే. అవునవునండి. ఇప్పుడు కొంచెం ఇంగు పౌడర్ వేస్తున్నా అండి. ఓకే శారద గారు, నూనె కూడా మనకి చల్లారింది. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఆయిల్ ఇందులో వేసేసుకుందామండి. కలిపేద్దాం. ఇది కలిసింది కదండి. అవును. దీంట్లో లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే లెమన్ పిండాలి. కొంచెం పులుపు ఒకటే మిస్ అవుతుంది అనిపిస్తుంది, దాంతో అది కూడా తీరిపోతుంది. అవునండి. రెడీ అయిపోయినట్టే మన జామకాయ ఆవకాయ. అవునండి. ఇది ఇచ్చేసేయండి. ఓకే. కొత్త ఆవకాయ టేస్ట్. ఏమంటారు, ఆవపిండి ఇంకా పల్లి వెల్లుల్లి ఇవన్నీ మంచి స్మెల్ వస్తుంది. ముక్కు దగ్గర పెట్టుకున్నాను కదా. వావ్, రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనం చక్కగా ఈ జామకాయ ఆవకాయని రెడీ చేసుకోవచ్చు. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. జామకాయ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జామకాయ 1, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మెంతిపిండి 1/2 టేబుల్ స్పూన్, ఆవపిండి 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, వేరుశనగ నూనె 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, నిమ్మకాయ 1. జామకాయ ఆవకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జామకాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, మెంతిపిండి, ఆవపిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో దంచిన వెల్లుల్లి రెబ్బలు, వేరుశనగ నూనె పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఇంగువ వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. తర్వాత ఈ పోపుని జామకాయ మిశ్రమంలో వేసి నిమ్మరసం పిండి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జామకాయ ఆవకాయ రెడీ. జామకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఏదన్నా కాస్త పుల్లగా ఉన్నది, ఇలాంటిది కారం కలిసింది ముక్కు దగ్గర పెట్టుకున్నామంటే తెలియకుండానే నాలుక సౌండ్ వచ్చేస్తుంది కదా. అదే పరిస్థితి నాది ఇప్పుడు. మీరు కూడా తీసుకోండి. ఓకే అండి. టేస్ట్ చేస్తాను. అలాగే మీరు తిన్నాక మాట్లాడతారు. చాలా బాగుంది. అప్పటికప్పుడు మనం అన్నంలో కలుపుకుని తినేసేచ్చు అన్నారు కదా, సో పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఆవపిండి అంతా కూడా చాలా చక్కగా కలిసాయి. వేడి వేడి అన్నంలో తినేయచ్చు, వంటగా కావాలంటే ఉత్తు ముక్కను కూడా అలా తినేసేయచ్చు హ్యాపీగా. శారద గారు, మీరు పరిచయం చేసిన 2 వంటకాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంత టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు.
చూసారు కదా, ఏలూరు జిల్లా చింతలపూడి వంటకాల్లో భాగంగా శారదా గారు మనకి పరిచయం చేసిన రెండు టేస్టీ రెసిపీస్, ఒకటి వచ్చేసి మోదుకాలు, అలాగే జామకాయ ఆవకాయ, చాలా చాలా బాగున్నాయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి ఏలూరు జిల్లా చింతలపూడి ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో రెండు టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై.